సిటీ ఇండియా న్యూస్ తెలుగు ప్రత్యేకంగా మహబూబ్ నగర్ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు చూస్తున్నాము మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గంగా జమున తహజీబ్ ఆ విధంగా ఈరోజు కులమతాలు భేదాలు లేకుండా ఎలాంటి మత చిచ్చులు అనేటువంటి లేకుండా ఈరోజు మహబూబ్ నగర్లో కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఏ విధంగా జరుపుకుంటున్నామో అది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. గతంలో అన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే, మహబూబ్ నగర్లో తాగడానికి నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే అటువంటి పరిస్థితి లోపల తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఈ నీళ్లు కానీ కరెంటు కానీ అన్ని విధాలుగా పరిష్కరించి ఈరోజు మహబూబ్ నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా కులతత్వ మత భేదాలు ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ మన తెలంగాణ ప్రభుత్వం కానీ మహబూబ్ నగర్ కానీ ఇంకా అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం గతంలో ఏ విధంగా ఉంటుండే ఒక పని మర్చిపోవద్దు. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన తెలంగాణ కానీ మహబూబ్ నగర్ కానీ ప్రత్యేకంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నదో ప్రత్యేకంగా మనం చూసి, ఎందుకంటే మన మంత్రి గారు ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ ఏ విషయం వచ్చినా నేనున్నా అని ఈరోజు మహబూబ్ నగర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుండడం మన కళ్ళారా చూస్తున్నాము. వాస్తవంగా ప్రతి ఒక్కటి ఆలోచించి మనం ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.